నమస్తే, వెల్కమ్ టు వల్ఖా న్యూస్. నేను అనుష. గత కొంతకాలంగా మనం చూసుకుంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, ఫ్యామిలీ అనే కన్నా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్, వీరి మధ్య వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి తోడు జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా తోడైనట్లు మనకి ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే జనసేన ఇన్ఛార్జి అయినటువంటి చెల్మలశెట్టి రమేష్ బాబు తాజాగా కొన్ని వ్యాఖ్యలు అల్లు అర్జున్ కు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంస్కారహీనుడు అంటూ, అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమా గన్నవరం నియోజకవర్గంలో రిలీజ్ అవ్వకుండా ఆపేస్తామని చెప్పి, ఒకవేళ గన్నవరం నియోజకవర్గంలో అది రిలీజ్ అవ్వాలని కోరుకుంటే గనుక పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కాళ్ళు కడిగి ఆ నీటిని తన నెత్తి మీద చల్లుకోవాలంటే అది కూడా మీడియా వేదికగా, అలా చేస్తేనే గన్నవరం నియోజకవర్గంలో సినిమా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఇస్తామని చెప్పి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చెల్మలశెట్టి రమేష్ బాబు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే చాలా కీలకంగా మారాయి. దీనిపై ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్న పరిస్థితి. అయితే చెల్మలశెట్టి రమేష్ బాబు అసలు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈ 40 గ్రామాల్లో, ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6 తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6 తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తిని జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. చూశారు కదా, సో ఈ విధంగా జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెల్మలశెట్టి రమేష్ బాబు మాట్లాడడం జరిగింది. అయితే అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతోంది అని చెప్పి గత కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నిజంగానే వార్ జరుగుతోందా లేదంటే ఇదంతా ఒక కల్పితమా? ఒకసారి మనం చూసుకుంటే నా పేరు సూర్య, అల్లు అర్జున్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా టైంలో ఒక ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా పవన్ పేరు చెప్పమని చెప్పి అడగడం జరిగింది. ఆ టైంలో అల్లు అర్జున్ మరి ఏం ఆలోచించారో తెలీదు. ఆయన అంటే వేరే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన అనవసరం అనుకున్నారో మరేమో. సో ఆ నేపథ్యంలో ఆయన ఏంటంటే చెప్పను బ్రదర్ అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. సో ఆ తర్వాత రిలీజ్ అయిన ఏదైతే నా పేరు సూర్య సినిమా ఉందో ఆ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా మూవీ రివ్యూ అడిగినా కూడా చెప్పను బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ని ట్రోల్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అప్పట్లో ఆ సినిమాని బాగా నెగిటివ్ చేశారు. అంటే సినిమా బాగుంటుందో బాగోదో పక్కన పెడితే ఆ సినిమా విషయంలో అయితే అల్లు అర్జున్ను బాగా ట్రోల్ చేశారు, బాగా నెగిటివ్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇది అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి కూడా అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూ వస్తోంది. అయితే ఇది అంత పెద్ద విషయం కాదు అని చెప్పి మధ్యలో అయితే దీన్ని కొంచెం చల్లార్చే ప్రయత్నమే చేశారు రెండు ఫ్యామిలీస్. ఎందుకంటే చాలాసార్లు రెండు ఫ్యామిలీస్ కలిసి చాలా ఈవెంట్స్లో పాల్గొనడం, దీంతో ఫ్యాన్స్ మధ్య కోపాలు కూడా చల్లారిన పరిస్థితి. అయితే తాజాగా జరిగిన అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జరిగిన ఒక పరిణామంతో మరొకసారి పుండు మీద కారం చల్లిన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్ళడం, అంటే అదే టైంలో అల్లు అర్జున్ ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్, అలాగే చిరంజీవి సతీమణి సురేఖ గారు వీరిద్దరూ కూడా బిటాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలవడం, అదే టైంలో అదే రోజు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి నంద్యాల వెళ్ళి శిల్ప కుటుంబానికి మద్దతు తెలపడం, దీంతో మరొకసారి పవన్ ఫ్యాన్స్కి కోపం తెప్పించిన వారయ్యారు అల్లు అర్జున్. అంటే పవన్ను కలవడానికి రాకుండా పవన్కి కేవలం ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టి వెళ్ళి వైసీపీ అభ్యర్థిని కలవడం ఏంటి, అంటే ఇండైరెక్ట్గా వైసీపీని సపోర్ట్ చేస్తున్నారా అన్న రకాలుగా వార్తలు వచ్చి మరొకసారి ఈ వారైతే స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ ఏ విధంగానూ స్పందించలేదు, అలాగే అల్లు అర్జున్ కూడా ఎక్కడా ఏ విధంగానూ స్పందించలేదు. కేవలం తన ఫ్రెండ్ కోసం వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా స్పందించలేదు. కానీ ఆ తర్వాత రోజు నాగబాబు మాత్రం ఒక ట్వీట్ చేశారు, మనవాడు పగవాడు అంటూ. సో అప్పట్లో ఆ ట్వీట్ కూడా చాలా హల్చల్ చేసింది మనకు తెలుసు. ఇది అల్లు అర్జున్ను ఉద్దేశించే నాగబాబు చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉపాసన బర్త్డేకి అల్లు అర్జున్ సతీమణి స్నేహ విష్ చేయలేదు అని చెప్పి కూడా ఆ తర్వాత వార్తలు రావడం జరిగింది. అంటే ఇది ఈ విధంగా అంటే ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకోవడం. అయితే ఇదంతా కొంచెం సద్దుమణిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇవన్నీ కూడా అజంప్షన్సే, అంటే జస్ట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్నవే తప్ప నిజంగా వ్యక్తుల మధ్య ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటున్న టైంలో కరెక్ట్గా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసిన అంటే కర్ణాటక పర్యటనలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు
మరొకసారి సంచలన రేపై. ఏదైతే ఏనుగుల గురించి ఆయన మాట్లాడుతూ, అప్పట్లో హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవులను కాపాడే ప్రయత్నం చేసేవారు, అయితే అంటే సినిమాలు అడవులు కాపాడే ప్రయత్నం చేసే దిశగా సినిమాలు తీసేవారు. ఇప్పుడైతే అడవులను ఏ విధంగా నరికేయాలి, ఏ విధంగా దొంగతనాలు చేయాలి అన్న దిశగా ఆ కాన్సెప్ట్స్తో సినిమాలు తీస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కర్ణాటక వేదికగా వ్యాఖ్యానించడంతో మరొకసారి ఈ ఇష్యూ అయితే తెరపైకి వచ్చింది. అయితే పవన్ కేవలం పుష్ప సినిమాను ఉద్దేశించి లేదంటే అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ మాట చెప్పారు అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ వచ్చారు, పవన్ గత సినిమాల గురించి త్రవ్వుతూ వచ్చారు. అయితే ఫ్యాన్స్ మధ్య వారే కనిపించింది, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక మాట ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారు అన్న వార్త అయితే తెరపైకి వచ్చింది. అయితే దానిపై కూడా అల్లు అర్జున్ ఎక్కడా స్పందించలేదు కొన్ని రోజుల పాటు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఒక ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ కూడా ఆయన ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ తనని నమ్ముకున్న వాళ్ళ కోసం అలాగే తన వారి కోసం ఎంత దూరమైన వెళ్తా ఆ విషయం మీకు తెలుసు అని చెప్పి ఆయన లాస్ట్లో ఒక మాట అన్నారు. ఆ మాట అనకపోయి ఉంటే మేబీ ఇదంత ఇష్యూ జరుగుండేది కాదు. ఆ విషయం మీకు తెలుసు అనడంతో ఆల్రెడీ నేను చేశాను అన్న కాన్సెప్ట్లో దీన్ని మార్చుకొని మరొకసారి ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అల్లు అర్జున్ అన్నారు, అల్లు అర్జున్ ఇంకా తెగేసి చెప్పేశారు తనకి ఇష్టమైనట్టే ఉంటాను అని చెప్పి చెప్పేశారు అన్నట్టు మరొకసారి అజంప్షన్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ వార్ అనేది కొనసాగుతూ వస్తోంది. అంటే ఎప్పుడు ఎవరు ఎలాంటి కౌంటర్ వేస్తారు, ఆ కౌంటర్కి మళ్ళీ ఎటువంటి సమాధానం వస్తుంది, ఈ విధంగా ఈ అల్లు అలాగే మెగా ఫ్యామిలీ మధ్య వార్ అయితే నడుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి చల్మన్సెట్ రమేష్ బాబు వ్యాఖ్యలు అయితే కొంచెం ఖండించదగినవనే చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిని చల్లుకోవడం వరకు పర్వాలేదు, కానీ మీడియా వేదికగా నెత్తిని చల్లుకోవాలి లేదంటే సినిమా రిలీజ్ ఆపేస్తాం ఈ విధంగా చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తారు, ఎక్కడ సినిమాను రాజకీయాలకి లింక్ చేయకూడదు. ఒకవేళ సినిమా గన్నవరంలో ఆపేస్తే మరో ప్లేస్లో వెళ్ళి చూస్తారు ఖచ్చితంగా సినిమా బాగుంటే. సో ఈ విషయంలో రాజకీయాలకు సినిమాలకు లింక్ చేయకుండా ఉంటే బాగుండేది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని చూసుకుంటే ఇక్కడ ఏది గొప్ప అంటే అసలు ఈ డిస్కషన్ అనేదే అనవసరం. ఎందుకంటే ఇక్కడ అల్లు ఫ్యామిలీ ఎంత గొప్పదో మెగా ఫ్యామిలీ కూడా అంత గొప్పది. ఇంకా మనం చెప్పాలనుకుంటే అల్లు ఫ్యామిలీ ముందా మెగా ఫ్యామిలీ ముందా అంటే ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీయే ముందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడయ్యే ముందు వరకు ఆయన హీరో అయినప్పటికీ కూడా మెగా అనే మెగాస్టార్ అనే ఒక ట్యాగ్ లైన్ అయితే ఆయనకి లేదు. అయితే ఆయన ది మోస్ట్ టాలెంటెడ్ హీరో కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఈ ఫ్యామిలీకి ఆయన అల్లుడు అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా ఆ ట్యాగ్ లైన్ అయితే ఆయన తెచ్చుకునేవారు, అది వేరే విషయం. అయితే కొంచెం అల్లు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చిరంజీవి గారికి దక్కిందనే మనం చెప్పొచ్చు. ఈ విధంగా అంటే చలినీళ్ళకి వేడినీళ్ళు తోడైతే ఏమవుతుంది, ఈ విధంగా ఇద్దరు కలవడం వల్ల ఇంకా ఇదొక ప్రభంజనం సృష్టించి మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీయో ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. అంటే అసలు అల్లు ఫ్యామిలీ అన్న కాన్సెప్టే ఉండేది కాదు, వీళ్ళందరిది కూడా ఒక మెగా ఫ్యామిలీ లాగా ఆయన ఫామ్ చేశారన్నమాట. వీరన్నింటికి పిల్లర్ అయినటువంటి చిరంజీవి గారు అయితే ఈ విషయాల గురించి ఎప్పుడు ఎక్కడా స్పందించలేదు. అండ్ ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చారు అంటే మా ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటుంది, మా మధ్య ఎటువంటి పొరపక్షాలు లేవు అని ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ రావడం జరిగింది. అలాగే ఈ ఫ్యామిలీకి సంబంధించి అనేక మంది కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా ఫ్యాన్స్ మధ్య ఈ వార్ ఆపే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఇటువైపు అల్లు అర్జున్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ఇంకా ఎక్కువ ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే ముఖ్యంగా ఫ్యాన్స్కి లేదంటే ప్రేక్షకులకి ఒక టాపిక్ ఇచ్చినట్టు ఉంటుంది మీ గురించి మాట్లాడుకోవడానికి, ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో సినిమాల ద్వారా ఎంటర్టైన్ చేస్తున్న మీరు ఎందుకు అనవసరంగా అనవసరమైన చర్చలు ఇవ్వడానికి మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఎందుకు ప్రేక్షకులకి ఇవ్వాలి అనేది చాలామంది అభిప్రాయం. సో ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ కౌంటర్ అయితే లాస్ట్, ఇప్పుడు మనం చూసుకుంటే జనసేనకు సంబంధించిన వ్యక్తి మాట్లాడారు. మరి దీనిపై మళ్ళీ ఎవరైనా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. లేదు ఇక్కడతో ఆపేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కీప్ వాచింగ్ వల్కా న్యూస్.